వైసీపీ ప్రజా ప్రతినిధుల అరాచకాలు అన్ని ఇన్ని కాదని వాళ్ళు పదవుల్ని అడ్డు పెట్టుకుని ఎంతో మంది మహిళల జీవితాలతో ఆడుకున్నారని అటువంటి వ్యక్తుల్ని వెంటనే శిక్షించాలని అంతేకాకుండా పదవుల నుంచి తొలగించాలని జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ శంకర కృష్ణవేణి డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం కృష్ణవేణితో మా కాకినాడ ప్రతినిధి సూర్య అందిస్తారు. రాష్ట్రంలో వైసీపీ ప్రజాప్రతినిధులు అరాచకాలైతే బయటపడడంతో మహిళలైతే గగ్గిలపడే పరిస్థితి అయితే ఏర్పడింది. ఎక్కడ చూసినా సరే మహిళల్ని అయితే హ్యూమన్ హెరాస్మెంట్ అయితే ప్రజాప్రతినిధులు చేసుకురావడంతో ఆ హెరాస్మెంట్ ఎప్పుడైతే ప్రభుత్వం ఎప్పుడైతే పడిపోయింది అప్పటి నుంచి అయితే ప్రజలైతే బయట బాధితులైతే బయటపడటంతో అయితే ఒక్కసారిగా మహిళలు కావచ్చు ప్రజలు కావచ్చు నోటు మీద వేసుకునే పరిస్థితి అయితే ఏర్పడింది. వైసీపీ ప్రజాప్రతినిధి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తులైతే కనుక ప్రజలకు సేవ చేయవలసింది పోయి మహిళల్ని అయితే ఇంత హరాచకంగా అయితే హింసించారని అయితే కనుక ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్రంలో మహిళలు కావచ్చు ప్రముఖులు కావచ్చు అయితే యొక్క వైసీపీ ప్రజాప్రతినిధులపై పెద్ద ఎత్తున విరుచుకుపడే పరిస్థితి. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా అయితే కాకినాడ జిల్లాలో ఉన్నాం. కాకినాడ జిల్లాలో జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ శంకర కృష్ణవేణి గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆమెను కూడా అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఈ అనంతబాబు గారు ఇప్పటికే ఒక కేసులో అయితే నిందితుడిగా ఉండి ఆయన ఇప్పుడే బయటకు వచ్చారు. అటువంటి వ్యక్తి ఇటువంటి అరాచకాలు ఒక మహిళ కూడా ఇంత హీనంగా చేయడం ఎలా చూస్తారు? ఇది సభ్య సమాజం అంతా కూడా సిగ్గుపడవలసినటువంటి విషయం అండి. ఎందుకంటే వైసీపీ నాయకులు ఒక అరాచకాలు ఎలాగున్నాయన్నది కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి మదంతోనే పనిచేశారు. ఇవాళ భయం లేదు వైసీపీ నాయకులకి, చాలామందికి భయం లేదు, సొసైటీ అంటే భయం లేదు, బయట ఉన్నటువంటి మహిళల్ని గౌరవించాలన్నటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి నడవడిక లేదు. ఇదంతా కూడా వైసీపీ నాయకులు మనం చూస్తామండి. ఇదివరకు గోరెంట్ల మాధవ్ గారి విషయంలో కూడా ఇది మాట్లాడడానికి కూడా చాలా అసహ్యకరంగా అనిపిస్తుంది. ఇవాళ మనం అనంతబాబు గారి విషయం చూసాం, ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తికి శిక్షలు పడాలి తప్ప ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ పోలరథాల మీద ఊరేగించి తీసుకొచ్చారు. ఇలాంటి మదవెక్కిన పనులే చేస్తారు. మహిళలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నది కూడా దీన్ని బట్టి అర్థమైపోతుంది. అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొంత మహిళలు బయటకు చెప్పుకొని ఉండకపోవచ్చు, కానీ వీళ్ళు ఎలాంటి అరాచకాలు ఎలాంటి ఘోరాలు చేశారన్నది కూడా తేటతెల్లం అవుతుందండి. ఎంత అరాచకంగా ఉంటుందంటే అనంతబాబు లాంటి వ్యక్తి రాజవమ్మింగ్ ఆ సైడ్, మేము మా జనసేన ప్రోగ్రామ్స్కి అటెండ్ అయినప్పుడు కూడా నిజంగా చాలామంది భయంగా పెట్టిన కొంతమంది నాయకులు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. నాకు లాంటి వాళ్ళని చాలామంది వెళ్ళేవాళ్ళం అక్కడ ప్రోగ్రామ్స్కి, ఎందుకంటే మా పార్టీని నిలబెట్టుకోవడం మాకు ముఖ్యం కాబట్టి మేము వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. మార్నింగ్ అక్కడ ప్రోగ్రామ్కి అటెండ్ అయితే సాయంకాలం వచ్చి వాళ్ళ షాపులు ధ్వంసం చేయించడం, లేకపోతే అక్కడి నుంచి వాళ్ళని ఖాళీ చేయించడం, రకరకాలుగా లేకపోతే వాళ్ళ ఇళ్ళ మీద వాళ్ళ ఆస్తుల మీద ఏమైనా దాడులు చేయించడం, ఇలాంటివన్నీ ఎదుర్కొని అక్కడ అనంతబాబు మీద చాలా విసుగు చెంది ఉన్నారు మా జన సైనికులు వాళ్ళు కూడా. ఎందుకంటే అరాచకమైనటువంటి పరిపాలన, అంటే క్రమశిక్షణ లేదు వీళ్ళకి. మెయిన్ ఏంటంటే వైసీపీ నాయకులు అనేవాళ్ళు సభ్య సమాజంలో బతుకుతున్నామనే మాట మర్చిపోయి ఇలాంటి వ్యక్తులు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేస్తారండి. అంటే సభ్య సమాజం అయితే హర్షించదగే విధంగా అయితే వీళ్ళ ప్రజాప్రతినిధులకి అయితే విధులు నిర్వహించట్లేదని, వీళ్ళ ఒక ఆ యొక్క ప్రజలు ఆ యొక్క పదవిని అయితే వినియోగించుకొని అయితే తప్పుడు మార్గాలను అయితే ముందుకు వెళ్తున్నారని, తప్పుడు మార్గాలను వెళ్ళడంతో పాటు పిల్లలకు కూడా అటువంటి మెసేజ్ని ఫార్వర్డ్ చేసేందుకు అయితే వీళ్ళ బాధ్యతారహితమైన పదవులను అయితే అనుభవిస్తున్నారని అయితే ఇటువంటి వ్యక్తులను అయితే తక్షణం అయితే ఎమ్మెల్సీ పదవుల నుంచి అయితే భద్రపు చేసి, అలాగే మహిళలకు కూడా వైసీపీ నాయకుల నుంచి రక్షణ కల్పించే విధంగా అయితే కూటమి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలని అయితే కనుక మహిళగా అయితే కనుక శంకర్ కృష్ణవేణి గారు అయితే కోరుతున్నారు. ప్రస్తుతం కాకినాడ నుండి తాజా సమాచారం కేవలం బన్నీతో సూర్య మహానూస్ కాకినాడ. కాకినాడ జిల్లాలో బీజేపీ